సాధారణంగా దేవాలయాల్లో ఉపయోగించే పుష్పాలన్నింటినీ కూడా స్వామివారి మూల విరాట్ విగ్రహంలో తరించిన అనంతరం, ఆ సేవలు తరించిన అనంతరం కూడా వాటిని ఏ చెట్లపైనో లేదా బావులపైనో లేదా ఎవరు నడియాడని ప్రదేశాల్లోనే వేస్తూ ఉంటారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానము అండర్లోకి వచ్చేటువంటి ప్రతి దేవాలయంలో స్వామివారికి, అక్కడ మూల విరాట్కి, అదేవిధంగా ఉత్సవమూర్తులకి ఉపయోగించేటువంటి ప్రతి ఒక్క పుష్పాన్ని కూడా అగరబత్తీలుగా మలిచేటువంటి ఒక ప్రయోగాన్ని శ్రీకారం చుట్టి వాటి ద్వారా అగరబత్తులు తయారు చేసి ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. అసలు ఏంటి స్వామివారి పుష్పాలు, ఏంటి ఆ ఉపయోగించినటువంటి పుష్పాలతో అగరబత్తులు ఏ విధంగా తయారు చేస్తారు, దాన్ని తెలుసుకోవడానికి మనం తిరుపతిలో ఉండేటువంటి గోశాల ప్రాంతంలో ఈ అగరబత్తుల టీటీడి అగరబత్తులు తయారు చేసేటువంటి ప్లాంట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఏదైతే దర్శన్ అనేటువంటి ఒక ప్రైవేటు సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ స్వామివారికి తిరుపతి అదేవిధంగా ఇటు శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, తిరుపతి సుదూర్ఘ ప్రాంతాల్లో ఉండేటువంటి టీటీడి ఆలయాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆలయం నుండి కూడా, ఆధ్వర్యంలో ఉండేటువంటి ఆలయాల నుండి సేకరించినటువంటి పుష్పాలతో ఏ విధంగా అగరబత్తులు తయారు చేస్తారు, మనతో పాటు ఆ దర్శన్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి మేనేజర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఫస్ట్ టైము వింటున్నాము, అంటే అగరబత్తీలు అంటే ఏ విధంగా తయారు చేస్తారు అనేది ప్రొసీజర్ సపరేట్ అనమాట. సో స్వామివారికి ఉపయోగించినటువంటి పుష్పాలతో అగరబత్తులు అనేది ఒక న్యూ కాన్సెప్ట్, వినియోగదారుల్లో వీటిని కొనుక్కోవాలనేటువంటి ఉత్సాహం కావచ్చు, ఆ స్వామివారి పైన ఉండేటువంటి భక్తి కూడా దీనికి తోడవడంతో పూర్తి స్థాయిలో డిమాండ్ కూడా పెరిగింది. సార్ ఏంటి ప్రొసీజర్ తెలుసుకోవాలనుకుంటున్నాం మా వ్యూవర్స్ కోసం, ఏంటి ప్రొసీజర్ ఫస్ట్ ఇలా ఎక్కడెక్కడి నుంచి పుష్పాలను సేకరిస్తారు, ఏ విధంగా ప్రొసీజర్? మనకు తిరుమల నుంచి పర్ డే 300 kg ఫ్లవర్స్ వస్తాయండి. ఓన్లీ స్వామివారికి సేవకు ఉపయోగించినటువంటి పూలు మాత్రమే పర్ డే కొండ మీద ఉండే పూలు 300 kg వస్తాయి. కొండ కింద ఉన్న ఫ్లవర్స్ ఒకరోజుకి ప్రజెంట్ ఇప్పుడు వచ్చేటి 700 kg వస్తూ ఉన్నాయి. టోటల్ పర్ డేకి 1000 kg ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయండి. ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా ఏవి సపరేట్గా పెటల్స్ వేస్తాము. మనం వాడేది రోజు, చామంతి, లోటస్ మూడు మాత్రమే, ఏవేవి సపరేట్గా పెటల్స్ వేస్తాము. పెటల్స్ అయిన ఫ్లవర్స్ అన్నీ కూడా డ్రయర్ అటు సైడ్ ఉన్నదండి, ఫ్లవర్స్ డ్రయరు. ఓకే చెప్తే సార్, ఫ్లవర్స్ డ్రయరు, ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కూడా అన్ని సపరేట్. మనం వాడేది 7 రకాల అగరబత్తీలు, 7 రకాల అగరబత్తీల్లో ఫ్లవర్స్తో చేసే అగరబత్తీలు 4 రకాలు, 3 రకాల సెంటు బత్తి, 4 రకాల ఫ్లోరా బత్తి. సో ఇది మిషనరీ, ఫ్లవర్స్ డ్రయర్. ఓకే సార్, ఫ్లవర్స్ డ్రయరు, అక్కడ ఫ్లవర్స్ డ్రై అయినటువంటి పెటల్స్ అయిన ఫ్లవర్ని ఇక్కడున్న ట్రేస్, ఇక్కడున్న ట్రేలో వేసేసి ట్రేలు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా 1x1 పైకి పెడతామండి. అవన్నీ కూడా మ్యాక్సిమం 24 అవర్స్లో ఫ్లవర్ మొత్తం కూడా డ్రై అవుతుంది. ఫ్లవర్ డ్రై అయిన ఫ్లవర్ మొత్తం కూడా అటు సైడ్ మిషన్లో మొత్తము పౌడర్ చేస్తామండి. అలా పౌడర్ చేసిన తర్వాత, ఆ పౌడర్ చేసిన తర్వాత ఇలాంటి ట్రేస్కి నింపుతాము. సరే, ఇక్కడ పౌడర్ కూడా చూపించండి. ఇలాంటి ట్రేస్లో పౌడర్గా డ్రై చేసిన తర్వాత ఒక పౌడర్గా అవుతుంది అనమాట. ఇదంతా సో చామంతి. ఓకే, ఇది చామంతి పౌడర్. ఇది సార్, ఇది లోటస్, లోటస్ అన్ని మిక్స్. ఓకే, మిక్స్ పౌడర్, మిక్స్ పౌడర్. ఇది కూడా చామంతి పౌడర్, ఇది కూడా చామంతి పౌడర్. సో ఇక్కడ చూస్తున్నాము, అంటే ఏ పుష్పాలను సపరేట్గా వేరు చేసినటువంటి పుష్పాల ఆధారంగా వాటిని డ్రై చేసి ఒక ఈ విధంగా పౌడర్గా కూడా తీసే ఒక మిషనరీ సహాయంతో ఈ విధంగా పౌడర్గా చేస్తారు. సార్ ఇలా పౌడర్గా చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్? సార్ పౌడర్ అయిన తర్వాత అటు సైడ్ అగరబత్తిని రెడీ చేస్తాం. పౌడర్ మిక్సింగ్ చూద్దాం. అటు సైడ్ రోస్ కూడా ఉంది ఇటు సైడ్. సో అన్ని రకరకాల రకరకాల పౌడర్ అన్నీ అయిన తర్వాత పౌడర్ అంతా అటు సైడ్ మిక్స్ చేస్తాం. మిక్సర్ అని ఒక మిక్సింగ్ రూమ్ అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ మిక్సింగ్ రూమ్లో ఉండేటువంటి మిషనరీ సహాయంతో ఈ పౌడర్ని మిక్స్ చేస్తాం. అంటే ఏ పౌడర్ని సపరేట్, అంటే కొన్ని ఫ్లేవర్స్ని తీసుకోండి, సపరేట్గా చేస్తామండి. రోజు సపరేట్, చామంతి సపరేట్, లోటస్ సపరేట్, సపరేట్గా ఇక్కడ రా మెటీరియల్ మొత్తం మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన పౌడర్ని అటు సైడ్ మిషన్లో చేస్తాం. ఈ రాబత్తి ఏమేమి అంటే వాటర్ ఏమైనా యూస్? వాటర్ వేస్తామండి మనం. రాబత్తి పౌడర్కి రాబత్తి వేరు, ఫ్లోరాబత్తి వేరు. ఫ్లోరాబత్తి 4 రకాలు, రాబత్తి 3 రకాలు. 3 రకాల రాబత్తికి వచ్చేసి ఓన్లీ వుడెన్ పౌడరు, వాటరు, ఫ్లవర్స్ పౌడర్ను మూడింటిని మిక్స్ చేస్తాం. ఫ్లోరాబత్తికి వచ్చేసి 4 రకాల పౌడరు, 4 రకాల్లో ఒక్కొక్కటి సృష్టి, తృష్టి, ఆకృష్టి, దృష్టి, నా 7 రకాల అగరబత్తులు, 7 కొండల పేర్లే 7 అగరబత్తులు. దాంట్లో 3 రకాల సెంటు, 4 రకాల ఫ్లోరా. ఇక్కడ రాబత్తి, ఇక్కడ ఇది రాబత్తి,
ఇది రా బత్తినే సెంట్ బత్తి అని కూడా అంటాం మనం. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా మిషన్లో వేసేసి ఆ విధంగా రాబత్తి ఆ బ్యాంబో ఇవ్వండి కొద్దిగా అమ్మగారు. బ్యాంబో 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 వెదరు నుంచి వచ్చిండు అది. ఇది మనం అంతా బెంగళూరు నుంచి వస్తుంది ఈ బ్యాంబో అంతా కూడా. ఈ బ్యాంబోకి వచ్చేసి ఈ విధంగా రాబత్తి పౌడర్ ద్వారా మిక్స్ అయ్యేసి ఈ విధంగా రాబత్తి రెడీ అవుతుంది. రాబత్తిలో మూడు రకాలు ఉంటాయి. రాబత్తిలో అన్నిటికీ ఒకటే రకం ఉంటుంది, దీనికి సెంట్ మాత్రమే వాడతాము. ఈ ఈ బత్తిని మళ్ళీ సపరేట్ సపరేట్గా డ్రై చేస్తాం ఈ బత్తిని మొత్తం కూడా. సరే, ఈ మిషనరీ అంటే పర్ డే ఒక మిషన్ వల్ల ఎంత ప్రొడక్షన్ అవ్వచ్చు ఛాన్స్? రోజుకి 100 కేజీలు బత్తి వస్తారు. 100 కేజీలు ఇలాంటి బత్తి రెడీ అవుతారు. ఇలాంటి మిషన్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఇలాంటి మిషన్లు మన దగ్గర టోటల్గా 32 ఉన్నాయి. 6 మిషన్లు ఫ్లోరా ఉన్నాయి, 30 మిషన్లు రాబత్తి మిషన్లు ఉన్నాయి. ఇలాంటి రాబత్తి చేసేటి 30 మిషన్లు, ఫ్లవర్స్తో చేసే బత్తీలు మిషన్లు 6 ఉన్నాయి. సారీ, 3600 కేజీస్ వరకు మనకు పర్ డే ప్రొడక్షన్. 3-3.5 టన్ను బత్తి అవుతారు ఒక రోజుకి. మనకు 3-3.5 కేజీస్ బత్తి అవుతారు. ఈ రాబత్తి అయిన తర్వాత ఈ బత్తిని అటు సైడ్ ఉన్న మిషన్స్లో డ్రై చేస్తాం. మళ్ళీ ఎండబెట్టాలి సార్ డ్రై చేయాలి. డ్రై అవ్వడానికి అటు సైడ్ మిషన్స్ అటు సైడ్ ఉన్నాయి. డ్రై అయిపోయిన తర్వాత వెంటనే ప్యాకింగ్ అక్కడ నుంచి ఇలా ఈ విధంగా బండిలింగ్ చేస్తామండి. ఈ విధంగా బత్తి ఆరిన తర్వాత కట్టగడతాం. ఈ విధంగా ఈ ఒక్కొక్కటి వచ్చేసి 3/4 కేజీ అంటే 750 గ్రామ్స్ నుంచి 1 కేజీ ఉంటుంది ఒక్కొక్క బండిలింగ్. ఒక్కొక్కటి బండిల్ ఇది దీన్ని సపరేట్గా అటు డిప్పింగ్ చేస్తాం. ఆ మిషనరీలో ఓకే, ఆ డిప్పింగ్ మిషన్ ద్వారా మనకు ఈ సెంట్ అనేది నీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బాక్స్ ప్యాకింగ్ కోసం మళ్ళీ ఇంకొక ప్లేస్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందా? బాక్స్ ప్యాకింగ్ కూడా మిషనరీలోనే జరుగుతుంది. ఓన్లీ కవర్ ప్యాకింగ్ మాత్రం అవుతుంది. బాక్స్ ప్యాకింగ్ అంతా మాన్యువల్ మొత్తం అప్టు ఎండింగ్ మాన్యువల్ ఉంటుంది. కవర్ ప్యాకింగ్ వచ్చి మిషనరీ అంటే ఇన్ని కడ్డీస్ ఒక్కొక్క ప్యాకెట్కి సంబంధించి అంటే ఒక్కొక్క ప్యాకెట్లో 35, ఒక ప్యాకెట్లో 40 ఇలా కాస్ట్ని బట్టి. 70 స్టిక్లు ఉంటాయి. 70 స్టిక్స్ ఒక్క దాంట్లో 70 స్టిక్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ బత్తి. ప్రతిదీ సెన్సార్ కౌంటింగ్, అప్ టు ఎండింగ్ సెన్సార్ కౌంటింగ్ మొత్తం. ఇదే సందనాన దివ్యపాద అభయహస్త. 3 రకాల అగరబత్తీలు మాత్రమే దీంట్లో చేస్తాము, 4 రకాల ఫ్లవర్స్తో చేస్తాము. అవి సపరేట్గా ఉన్నాయి చూపిస్తాం. సో ఈ విధంగా కవర్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బాక్స్ ప్యాకింగ్ అనేది మాన్యువల్గా ఉంటుంది. ఇంకా ఏదైతే మనము స్టాల్స్కి అంటే ఎక్కడెక్కడ మనం దాన్ని సెల్ చేస్తామో అక్కడికి పంపిస్తూ ఉంటారు అన్నమాట. బాక్స్ ప్యాకింగ్ కూడా ఇక్కడే మాన్యువల్గా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ అందరినీ కూడా కేవలం మహిళలను మాత్రమే ఉంచి మహిళా ఉద్యోగుల చేత వీటన్నిటి పనులు కూడా చేస్తున్నాడు. స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్? స్టాఫ్ మొత్తం ఇప్పుడు 120 మెంబర్స్ లేడీస్ ఉన్నారండి. వుడెన్ స్టాండ్ ప్రత్యేకంగా చేస్తాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తాము. ఎవ్రీ ప్యాకెట్కి 1 వుడెన్ స్టాండ్ ఉంటుంది. 2 కవర్ల బత్తీలు ఉంటుంది. ఇది 65 గ్రాముల బత్తి, 65 గ్రామ్స్ బత్తి, 85 రూపీస్ కాస్ట్. ఇలా ఒక్కొక్క బాక్స్లో ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక బాక్స్ టోటల్. ఇది సెట్, ఇదంతా సెట్. ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, 85 రూపీస్ కాస్ట్. డిఫరెంట్ డిఫరెంట్. ఇది ఆకృష్టి. రిమైనింగ్ 7 వెరైటీస్ కూడా చూపిస్తాను. మొత్తము 4+3 ఇది మొత్తం మీద ఏదైతే 7 రకాల అయినటువంటి అగరబత్తిలో తయారీని వివిధ ఫ్లేవర్స్లో అంటే ఆ సువాసన వచ్చేటువంటి గ్రంథాల ఆధారంగా కూడా వాటికి న్యాచురల్స్ మిక్స్ చేస్తూ స్వామివారి పుష్పాలతోనే, స్వామివారికి వినియోగించినటువంటి ఆ పుష్పాలతోనే కూడా ఈ అగరబత్తిల తయారీ అంతా కూడా ఎంతో శుద్ధిగా ఎంతో భక్తితో ఇక్కడ ఉండేటువంటి మహిళా ఉద్యోగుల చేత తయారు చేసేటువంటి విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇలా తయారైనటువంటి అగరబత్తీలు ఇక తిరుమల తిరుపతిలో ఉండేటువంటి అనేక కేంద్రాల్లో, అక్కడ ఉండేటువంటి వినియోగదారులకు అందుబాటులో ఉండేటువంటి కేంద్రాలు, టీటీడీ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఆ స్టాల్స్లో ఉంచి శ్రీవారి భక్తులకి అక్కడ విక్రయిస్తూ ఉంటారు. సో చూశారు కదా ఏదైతే అగరబత్తి యొక్క డిమాండ్ స్వామివారి పుష్పాలతో చేస్తున్నటువంటి కారణంగా కూడా ఈ మేరకు డిమాండ్ పెరుగుతుంది అనేది మాత్రం కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్, ఆర్టీవీ.